వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ వైసీపీ అధినాయకులు పాలకొల్లుపై పెద్ద స్కెచ్ వేశారు గత రెండుసార్లు నుంచి పార్టీ ఓటమి పాలవడంతో ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు పాలకొల్లులో జెండా ఎగరవేస్తే ఆ ప్రభావం జిల్లా అంతా ఉంటుందనే ధీమాలో ఉన్నారు దీంతో ఇక్కడ ధీటైన వ్యక్తి కోసం వారు అన్వేషణ ప్రారంభించారు ముందుగా స్థానిక శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడుకు గేలం వేశారు అతడికి తక్షణమే మంత్రి పదవి ఆఫర్ కూడా చేశారు అంతేకాదు పార్టీలో కీలకమైన పాత్ర ఇస్తామని అన్నారు దీనికి నిమ్మల వెంటనే నో అని చెప్పారు అయితే జిల్లాలో బీసీ నాయకుడు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వద్దకు పంచాయితీ వెళ్ళింది ప్రస్తుతం ఆచంట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పితానిని పాలకొల్లు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయనే నమ్మకంతో ఉన్నారు బీసీల్లో పార్టీకి మంచి ఊపు వస్తుందని భావిస్తున్నారు వాస్తవానికి పితానిది పాలకొల్లు నియోజకవర్గమే కావడంతో స్థానికుడు అనే భావంతో ప్రజల మద్దతు బాగా ఉంటుందనే నమ్మకంలో అధిష్టానం ఉంది ఈ విషయం జిల్లా అంతా పెద్ద చర్చిగా మారింది ముఖ్యంగా పాలకొల్లు ఆచంట నియోజకవర్గాల్లో హాట్ టాపిక్ అయింది రాష్ట్రంలో వైసీపీ గాలి బలంగా వీచిన పాలకొల్లులో మాత్రం స్లో అయింది దీనికి కారణం ఆ పార్టీ నుంచి దీటైన అభ్యర్థి లేకపోవడమేనని పార్టీ గుర్తించింది ఇక్కడ సరైన అభ్యర్థి ఉంటే ఖచ్చితంగా గెలుస్తామని భావిస్తోంది దీంతో తమ పాచికలు వేయడం ప్రారంభించింది పాలకొలులో పార్టీ బలంగా ఉంటే చుట్టుపక్కల నియోజకవర్గాలైన ఆచంట రాజోలు భీమవరం నర్సాపురం వంటి ప్రాంతాల్లో పార్టీ మరింత బలంగా ఉంటుందని నమ్ముతున్నారు ఎన్నికలకు ఏడాది సమయం ఉండడంతో ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలు ప్రారంభిస్తే మంచి ఫలితాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ వరుసగా పరాజయం పొందింది వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో చాలా నియోజకవర్గాల్లో కొత్త వ్యక్తులు కూడా గెలిచారు కానీ పాలకొల్లులో మాత్రం గెలవకపోవడంతో పార్టీ పెద్దలు మదన పడుతున్నారు దీంతో ఈసారి ఎలాగైనా పెద్ద స్కెచ్ వేసి పాలకొల్లులో జెండా ఎగరవేయాలనే ఆలోచనలో ఉన్నారు నిమ్మల రామానాయుడు స్థానిక శాసనసభ సభ్యుడిగా సేవలందిస్తున్నారు ఈయన టీడీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు ప్రజా పోరాటాల విషయంలో ఈయనకు ఈయనే సాటి నిత్యం సైకిల్ మీద తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని వారి మన్ననలు పొందుతున్నారు అంతేకాదు అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కూడా చక్కగా పోషిస్తున్నారు శాసనసభ ఉపపక్ష నాయకుడిగా వాడి వేడి చర్చల్లో పాల్గొంటున్నారు ఇటీవల పార్టీ నిర్వహించిన పోరుబాటలో నిమ్మల మంచి పేరు తెచ్చుకున్నారు పాలకొల్లులో నిమ్మలకు వ్యక్తిగతంగా మంచి పేరుంది పలు సర్వేల్లో నిమ్మల ప్రస్తావనలో సానుకూలమైన రిపోర్ట్లు వస్తున్నాయి అయితే రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో నిమ్మలకు మంత్రి పదవి దక్కుతుందని ఆయన అనుచరులు భావించారు తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్పకు మంత్రి పదవి ఇచ్చిన విధంగా పశ్చిమలో అదే సామాజిక వర్గానికి చెందిన రామానాయుడుకు కూడా ఇస్తారని అంతా అనుకున్నారు అందుకోసం నిమ్మల రామానాయుడు గట్టి ప్రయత్నాలు చేసినట్లు సమాచారం కానీ నాడు రామానాయుడు అభ్యర్థనను అధిష్టానం పట్టించుకోలేదు అప్పట్లో రామానాయుడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం ఇదంతా పార్టీలోనే అంతర్గత కుమ్ములాట జరిగింది అయితే ప్రస్తుతం వైసీపీ దీన్నే అవకాశంగా తీసుకున్నట్లు తెలుస్తోంది టీడీపీ ఇవ్వలేనిది తాము ఖచ్చితంగా ఇచ్చి చూపిస్తామంటున్నారట పార్టీలోకి వస్తే తక్షణమే మంత్రి పదవి కట్టబెడతామనే ఎర కూడా వేశారట అయితే నిమ్మల మాత్రం దీనికి ససేమిరా అన్నారని తెలుస్తోంది అయితే నిమ్మల నో అనడంతో పంచాయతీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వద్దకు వెళ్ళింది పితాని రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో అదే పార్టీ నుంచి గెలుపొందారు అప్పట్లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు టీడీపీ హయాంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓటమి పాలయ్యాక చాలా కాలం స్తబ్దుగా ఉండిపోయారు అధిష్టానం కూడా ఆయనపై గుర్రుగా ప్రవర్తించింది వాస్తవానికి పితాని సత్యనారాయణది సొంత ఊరు పాలకొల్లు నియోజకవర్గం కొమ్ము చిక్కాల అయితే ఇతను ఆచంట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు గతంలో అసెంబ్లీకి పోటీ చేశారు అయితే వైసీపీ అధిష్టానం పితానికి గాలం వేస్తోంది వచ్చే ఎన్నికల్లో పాలకొల్లు సీట్ ఇస్తామని గెలిస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారు అయితే పితాని ఇంకా తన అభిప్రాయం చెప్పలేదు వాస్తవానికి పితాని మాజీ మంత్రి హరిరామజోగయ్య శిష్యుడు రాజకీయంగా అతని సలహాతోనే ముందుకు వెళ్తారు అయితే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చాలా ఆసక్తికరంగా మారింది ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్